వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఈ వీడియోలో రీజనింగ్ సంబంధించి డైస్ ప్రాబ్లమ్స్ అనేవి చూసుకుందామండి. డైస్ ప్రాబ్లమ్స్ చాలా కష్టంగా ఉంటాయి డైస్ ప్రాబ్లమ్స్, కానీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా ఈజీ వేలో అర్థం అవుతాయి. ఇక టూ టైప్స్ ఉంటాయండి డైస్ ప్రాబ్లమ్స్. ఇలా నెంబర్స్ ఇస్తారు, నెంబర్స్ ఇచ్చేసి మనకు తర్వాత ఒక కన్పకండ పక్క మొహంస్ ఉన్నాయి కదా, ఆ మొక్క మొహాల్లో ఏమున్నాయి నెంబర్స్ అనేటివి అడుగుతారు. సో ఇంకొక టైప్ ఏముంటుందంటే, ఇక్కడ క్యూబ్ లాగా మనం ఇట్లా ఉంటుంది కదా, సో క్యూబాయిడ్ మాదిరి, క్యూబాయిడ్ ఇక్కడ మనకి సారీ క్యూబే అంటాం దీన్ని, క్యూబ్ మాదిరి ఉంటుంది కదా, దీన్ని మనము ఇక్కడ కలర్స్ లో ఉంటుంది కదా, కలర్స్ బేస్డ్ ఒకటి అడుగుతారు ఏంటంటే, ఇదంతా ఒక కలర్ ఉంటుంది, ఈ సైడ్ అంతా ఒక కలర్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ రెడ్ ఇక్కడ బ్లాక్ ఉందనుకోండి, ఒక సైడ్ బ్లాక్ ఒక సైడ్ రెడ్ ఉన్నా ఎలా ఎన్ని ఉంటాయి అలాంటి బాక్సెస్, అంటే ఇక్కడ ఉంటాయి కదా ఇది అనేది ఎన్ని ఉంటాయి అని అడుగుతారు. సో ఇలాగా నెంబర్స్ బేస్డ్ కలర్స్ బేస్డ్ అని టూ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి అడగడం నెంబర్స్ బేస్డ్ అడుగుతున్నారు కాబట్టి నెంబర్స్ చూసుకుంటే, ఈ వీడియోలో నెంబర్స్ అయితే చూసుకుందాం. ఇక్కడ మీకు ఒక హింట్ కావాలంటే ఏం చేయాలంటే, మీ పిడికెలు ఉంది కదా, పిడికెలను ఇలా బిగించండి. బిగించిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ అంటే ఎలా బిగించాలంటే, మనకు పిడికెలు అనేది ఇట్లాగా బిగించుకోండి, మనకు ఒకసారి ట్రై చేస్తే మీకు వస్తుంది చూడు. ఇలాగా బిగించుకున్నారంటే మీకు డైస్ ఎలాగంటే అంటే మొహాలు ఉంటాయో ఆ మొహాలతో ఊహించుకోండి మీరు. అంటే ఈ పక్క 1 2 3 4 అనే పక్క తలాలు ఉంటాయి కదా అవి, మరియు పైన ఒకటి కింద ఒకటి ఉంటాయి కదా, ఎదురెదురుగా ఆ మొహాలు ఉన్నట్టుగా మన పిడికెలను తీసుకుని ఊహించుకోండి. ఇంకా చూస్తే మనకి ఇక్కడ ఈ డైస్ ఈ మాదిరిగా చూసుకోవచ్చు. ఇంకా మన నెంబర్స్ చూడండి, పైన అయితే 1 కింద 5 4 ఎలాగైనా ఉండొచ్చు, మనకు డయాగ్రామ్ ఇస్తారు వాళ్ళే. ఈ పక్క కనిపించకుండా ఉంది కదా, సో ఈ మొహం ఏమవుతుంది 3 అవుతుంది. ఈ పక్క తలమంతా ఆ పక్క ఉంది కదా కనిపించకుండా, అదంతా 2 అని, ఈ పక్క కింది తలం ఉంది కదా ఇదంతా 6. సో ఇలాగ ఏం చేస్తారంటే మీరు మీ పిడికెలు ఊహించుకోండి ఈ డైస్ లో. అంటే మన పిడికెలు అనేది ఇలా ఉంది, జస్ట్ నార్మల్ గా డయాగ్రామ్ వేసి చూపిస్తున్నాను, పిడికెలు ఇలా బిగించారు కదా. ఈ పై తలం అంటే పైన ఉంటుంది కదా, ఇది మారు 1 అనుకోండి, ఈ పక్కన ఇది ఉంది కదా ఈ పక్క అనుకోండి, ఈ పక్క ఇది అనుకోండి, ఈ వెనకల సైడ్ అనేది మన పిడికెలు వెనకల సైడ్, ఈ సైడ్ వచ్చి ఇది అనుకోండి, ఇది 6 అనేది మన కింది తలము, ఈ 5 అనేది ఇక్కడ ముందు పక్క. సో ఇలా ఊహించుకోండి, మీరు ఎగ్జామ్ లో వచ్చినా కదా ఇలా ఊహించుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. అంతెందుకు నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ని దీని పిడికెలతో ఊహించుకుంటూ చేద్దాము. పాచికలకు సంబంధించిన నియమాలు చూద్దాం. అంటే ఎలాంటి టైప్స్ లో అడుగుతారంటే, మనకు నెంబర్స్ బేస్ చేసుకొని అయితే ఇలా ఇస్తారు, 2 డైసెస్ ఇచ్చేస్తారు. 2 డైసెస్ ఇచ్చి ఇక్కడ మనకు కామన్ గా 1 1 ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని ఇంకొక పక్క ఏం రావాలో కనుక్కోమంటారు. తలము ఇంకొక పక్క ఒక నెంబర్ మిస్ అవుతుంది కదా, ఆ నెంబర్ ఏ సైడ్ అని అడగడము అలాంటివి చూద్దాం. ఇక్కడ ఒక పాచికను రెండు పర్యాయాలు దొల్లించాడండి, తర్వాత లభించిన పటాల్లో ఉమ్మడి సంఖ్యకు పక్కన గల సంఖ్యలను రాయగా ఒక సంఖ్య మిగిలిపోవను, అట్టి మిగిలిపోయిన సంఖ్య ఉమ్మడి సంఖ్యకు ఎదురుగా ఉంటుందండి. ఇక చూడండి, ఒక పాచిక ఒకసారి దొల్లించాడు, సెకండ్ టైం దొల్లించినప్పుడు అయితే మనకు ఇలా వచ్చింది, ఫస్ట్ టైం అయితే ఇలా వచ్చింది. ఒకసారి దొల్లించినప్పుడు ఏమో మనకు ఇలా వచ్చిందండి, ఇది మన పిడికిలు అనుకుంటే మనకి ఇక్కడ మన ముందు పక్క ఉన్న పిడికెల సైడ్ 1, పై సైడ్ అది మనకి ఈ పక్క 3 అని వచ్చిందండి. ఇంకోసారి దొల్లించాడు, దొల్లించినప్పుడు మనకి ఇక్కడ 1 అనేది ఈ సైడ్ కి మళ్ళీ 2 4, అంటే ఆ పక్క మనకి 2 4 ఉన్నాయి ఆ మొకాలలో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు 2 4 చూపించారు, కానీ 1కి ఎదురుగా ఉన్న సంఖ్య అయితే చూపించలేదు. 1కు ఆ పక్క ఎదురుగా ఉంటుంది కదా సంఖ్య, ఆ సంఖ్య కూడా మనం కనుక్కోవాలి. ఇక్కడ చూస్తే మనకు 5 అండి, 1 2 3 4 వచ్చేసినాయి. ఇంకా 5 అనేది ఆ పక్క కనిపించకుండా ఉంది, అది 1కు ఎదురుగా ఉన్నట్టుగా ఉందంటే ఇది ఉంటుంది ఈ సైడ్ కి. దీంతో పోల్చుకుంటే ఆ వెనకల సైడ్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఆ వెనకల సైడ్, ఆడనేది ఉంటుంది. ఇక్కడ అడగడమే క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఇక్కడ 1కి ఎదురుగా ఉన్న సంఖ్య ఏదని అడుగుతారు. 1కి ఎదురుగా ఎదురు ముఖంలో ఉన్న సంఖ్య ఏదంటే 5 అని చెప్పచ్చండి. ఇక్కడ అలాగే ఇక్కడ తీరుపాటి ఈ మోడల్లో అయినా అడగచ్చు. మరియు ఇంకొక సెకండ్ మోడల్ చూద్దాము. నెక్స్ట్ చూస్తే మనకు ఒక పాచికను 2 సార్లు దొల్లించగా లభించిన పటాల్లో ఉమ్మడి సంఖ్యను తీసేస్తే మిగిలిన సంఖ్యలు ఒకదాంతో ఒకటి ఎదురుగా ఉన్నాయి. ఇక చూడండి, ఒకసారి దొల్లించినప్పుడు మనకి ఇలాగా 2 6 4 గా దొల్లింది, ఇంకోసారి దొల్లించినప్పుడు ఏమైందంటే ఈ 2 అనేది చూడండి, గమనించండి కొంచెం, ఇలాగ లాజిక్ గా అర్థం చేసుకుంటేనే మనకి ఇక్కడ ఆన్సర్లు వస్తాయి. ఈ 2 4 చూడండి పక్క పక్కన ఉన్నాయి కదా, ఈ 2 4 అంటే ఒక స్టెప్ అనేది ఇలా దొల్లింది, అంటే 6 అనేది ఆ పక్కకు దొల్లింది, ఇది అంతే కదా. 2 4 చూడండి, ఇక్కడ 2 4 ఉంది, అంటే ఒక స్టెప్ అలా దొల్లింది. ఈ పక్క మనకి ఏముంది 3 ఉంది,
అంటే ఏమని అర్థము? సిక్స్ పైన ఉంటే మనకి ఈడ ఈ దొల్లినప్పుడు ఈ కింది పక్క ఉండేది కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ త్రీ ఉన్నట్టుగా అర్థము. ఇక్కడ సిక్స్ కి ఎదురుగా ఏమున్నట్టు? త్రీ ఉన్నట్టు అక్షరము. సో ఇది ఇలాగా దీన్ని ఇలాగ ఆన్సర్ అనేది ఇలా కూడా కనుక్కోవచ్చు, ఇలా ఈ సెకండ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఇచ్చేసి మనకు కనుక్కోమండము. అంటే ఇక్కడ రెండు ఉంటాయి ఉమ్మడి సంఖ్యలు అనేటివి. సో పైన అయితే ఒకటిగానే బేస్ తీసుకుని ఒకటే ఉండింది కదా. ఇక్కడ చూడండి థర్డ్ మోడల్ ఏమడుగుతారంటే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి మనకు అసలు ఉండేదే క్యూబ్ కి ఎన్ని ఉంటాయి? నాలుగు ఉంటాయి పక్కన పక్క సైడ్ లో. ఇది పై తలం అనుకుంటే ఇది కింది తలం అండి. ఈ 1 2 3 4 నాలుగు తలాలు ఉంటాయి కదా. సో ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3 అనేది ఈ పక్క ఉందంట. కలర్స్ లేకుండా చూద్దాం. ఇలా వేసుకుంటే మనకి పిడికెలు బిగించుకున్నా మీకు అదే వస్తుంది. పిడికెలు బిగించుకోండి, పైన 6 వేసుకోండి, పెంత వేసుకోండి ఏం కాదు 2, ఈ సైడ్ 3 వేసుకోండి. ఇలా పిడికలు ఉంటుంది కదా. ఇంకా మనకు చూస్తే ఈ పక్క 3, ఇంకా మిగిలింది ఏంటి మనకు? ఈ పక్క మిగిలింది. అంటే మనకి ఈ పక్క రావడానికి లేదు, ఎందుకంటే 3 కి ఆనుకొని ఉన్నాయి. ఈ పక్క తలం ఏమన్నా 3 కి ఆనుకొని ఉందా? లేదు. సో వస్తే ఎక్కడ రావాలి? 2 తలాలు అయిపోయినాయి. ఈ పక్క తలము కింది తలంలో 3 5 4 రావాలి. అలాగ మనం 5 4 వేసుకుంటాము. ఇక్కడ చూడండి మీకు అర్థమయ్యేటట్టు ఈ పక్క 3 అండి, ఈ పక్క పైన అయితే 6, ఈ సైడ్ తలం అంతా మనకు 2 గా వేసుకున్నాము. ఇక్కడ చూస్తే మనకు 3 కి పక్కనే ఉన్నాయి 5 4. ఈ పక్క ఎదురు ముఖంలో వేయడానికి లేదు. ఎందుకు? ఎదురు ముఖంలో పక్కకు ఆనుకొని లేదు కదా, 3 కి ఆనుకొనే ఉన్నాయి 2 5 4. ఇక్కడ చూస్తే మనకు ఈ పక్క చూడండి ఈడ 5, ఈ పక్క 4 వేసుకోవచ్చు. అంటే ఆ పక్క తలం ఉంది కదా, ఇదంతా 4, కింద తలం అంతా 5 వేసుకున్నాము. ఇప్పుడు చూస్తే మనకు 6కు అభిముఖంగా ఉన్నది ఏది, 2కు ఎదురుగా ఉన్నది ఏది అని అడిగితే చూడండి ఇక్కడ 6కు ఎదురుగా ఏముంది? 5 ఉంది. 2కి ఎదురుగా ఏముంది? 4 ఉంది. ఈ పక్క 3 ఉంది కదా, సో ఇంక ఈ పక్క ఏముంటుంది? 1 అనేది ఉంటుంది. సో ఇలాగ మనం డైస్ కనుక్కోవచ్చు. ఇది ఇంకొక మోడల్. ఇలాగ మనకి ఒకనే బేస్ చేసుకుని ఇచ్చినప్పుడు ఇలా కనుక్కోవచ్చు. మీకు ఇంకొక హింట్ కావాలంటే దీన్ని చిన్నగా దొల్లి ఇవ్వండి. దీన్ని దొల్లిచ్చారనుకోండి ఈ తలం అనేది 4 ఇడికి వస్తుంది, ఈ తలం అనేది ఇడికి వచ్చేస్తుంది. ఇంకొంచెం దొల్లిండి ఇంకొక రౌండ్. ఈ 5 అనేది ఇక్కడ ఉండేది ఇంత ముందు మళ్ళీ ఇడికి వస్తుంది, ఈ 4 అనేది ఇక్కడ ఉండేది ఇంత ముందు మళ్ళీ ఇడికి వస్తుంది. సో ఇక్కడ చూసినా కూడా మనకి ఇక్కడ 6 వేసుకుంటాం, ఇక్కడ 2 వేసుకుంటాం, ఇక్కడ అన్ని డైస్ వచ్చేసాయి, ఇంక ఈ పక్క ఉండేది 1. ఇలా దొల్లించుకుంటూ కూడా ఊహించుకోవచ్చు, ప్లస్ ఇలాగ పిడికెల్లో వేయించుకుని ఊహించుకున్నా సరిపోతుంది. మనకి మొత్తానికి చూడాలంటే మనకు ఊహ అనేది ఎక్కువ ఉండాలి, లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉండాలి దీనికైతే. ఆల్మోస్ట్ దొల్లించడంలోనే ఊహించుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ మోడలే ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఓన్లీ 3 ఇచ్చాడు, ఇక్కడ ఓన్లీ 3 అనేది ఇచ్చాడు. సేమ్ ఆ డయాగ్రామ్ మాదిరి వేసుకోవచ్చు. 3 ఓన్లీ ఇచ్చాడు, ఇక్కడ పైన 3 ఇచ్చాడు, ఈ పక్క 5 ఇచ్చాడు, ఈ పక్క 4 ఇచ్చాడు. నెక్స్ట్ 3నే మళ్ళీ బేస్ చేసుకొని మనకు ఈ కూడా పక్క తలాలే అయిపోయినాయి. సో పక్క తలాలనే ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఎదురు తలంలో ఈ 3కి బేస్ చేసుకొని నెంబర్ ఉండదు. ఈ ఇక్కడ మనకు చూస్తే ఏదైతే మిగిలిన నెంబర్ ఉంటుందో అది ఉంటుంది. ఇక్కడ లేని నెంబర్ ఏంటి? 1 2 3 4 5 ఉంది, కానీ 6 లేదు కదా. సో ఎదురుగా ఏముంటుంది? 6 ఉంటుంది. 3కి ఎదురుగా 6 అనేది ఉంటుంది. ఈ పక్క తలంలో 5, ఈ పక్క తలంలో 4 వాడే ఇచ్చేసాడు. నెక్స్ట్ ఆ పక్క 2 3 అనేది, సారీ 1 2 అనేది ఆ పక్క పక్కన ఉంటాయి, 1 2 అనేటివి. ఇదండి మనకి ఇలా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకు అంతే, ఏ అక్షరం లేదు ఇక్కడ, 6 6 అనేది లేదు. సో ఇక్కడ చూస్తే మనకు 1కి ఎదురుగా ఇక్కడ ఉంటుంది కదా, అక్కడ 6 ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా చూసుకుంటే మనకు ఎదురుగా 6 అనేది ఉంటుంది. అంటే 1కి ఎదురుగా ఏముంటుంది అంటే 6 అనేది ఉంటుంది. మనకు ఏ వాల్యూ క్వశ్చన్ మార్క్ ఇచ్చి అడుగుతారో తెలియదు. ఇక్కడ చూస్తే ఇది ఈ పక్క 1 ఉంది, ఈ పక్క 4 ఉంది, ఈ పక్క 2 ఉందండి. దీన్ని కొంచెం ఇలా బెండ్ చేస్తారంటే ఏమవుతుందంటే 1 అనేది పైకి వస్తుంది, అంటే ఇలా వస్తుంది పైకి. 2 అనేది మనకు 2 4 అనేది మనకు ఈ సైడ్ 2, ఈ సైడ్ 4 వస్తుంది. ఇక్కడ చూడండి డైస్ సరిపోయింది చూడండి ఇంకా. సో ఇలాగ మనకి వాళ్ళు ఏదో ఒక డైస్ లో నెంబర్ అనేది క్వశ్చన్ మార్క్ అనేది ఇస్తారు కదా. సో ఇలా కనుక్కోవచ్చు నెంబర్స్ అనేటివి. ఇలాగా ఆల్ నెంబర్స్ కనుక్కున్నాం అంటే మనకు ఈజీగా ఉంటుంది. ఇలాగ దొల్లించడం, దీన్ని దొల్లించడం ద్వారా కనుక్కున్నాం చూడండి. మొత్తం కాకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకొని వినండి, ఎందుకంటే చాలా క్లారిటీగానే చెప్పాను. నెంబర్స్ బేస్డ్ మీద ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు ఉంటే ఇలా ఉంటాయి. ఇలాంటి ఇవన్నీ మన ఈ రూల్స్ అన్ని తెలుసుకున్నారంటే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈ నెంబర్స్ మీద ఈ డైస్ కి సంబంధించి
సులభంగా సాధించవచ్చండి. సేమ్ ఈ రూల్స్ పాటించుకుంటే, సేమ్ ఈ రూల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ సంబంధించి ఎలా అడుగుతారంటే, ఇక్కడ ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి మోడల్. కలర్స్ బేస్ అయితే అడగట్లేదు కానీ చెప్తాను చూడండి మోడల్ ఒకటి. ఇది క్యూబ్ అనుకుంటే హింట్ వాడే ఇస్తాడు ఏమనంటే, ఈ ఎదురెదురు కలర్స్ ఒక కలర్ వేసాము అని చెప్పి. చూడండి సపోజ్ ఇక్కడ రోజ్ అనుకుందాము, ఈ కలర్ అనేది రోజ్ వేసాను, ఇంకొక ఎదురు కలర్ అనేది గ్రీన్, వాళ్ళే ఇస్తారు. ఎదురెదురు తలాలు వేసారా పక్క పక్క వేసారని వాళ్ళే ఇస్తారు. ఎదురు తలాలు అంటే ఈ పక్క ఈ పక్క అండి, ఈ పక్క గ్రీన్ వేసాను అని చెప్పి. మరియు పైన పై కల పైన తలం ఉంది కదా, ఈ పైన తలం అనేది బ్లాక్ వేసాను అని ఇస్తారు, అంటే బ్లాక్ లో బ్లాక్ కలర్ వేసాము అని. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇది చూద్దాము క్వశ్చన్ ఎలా అడుగుతారంటే. క్వశ్చన్ చూద్దాము, ఎన్ని గణాలు రెండు వైపులా బ్లాక్ రంగును కలిగి ఉన్నాయి అని అడుగుతారు. ఇక్కడ చూస్తే రెండు వైపులా బ్లాక్ ఎక్కడ ఉందండి, పైన ఉండే క్యూబ్స్ లో ఇక్కడ విడగొట్టుకుంటే ఇక్కడ మనకి ఇక్కడన్నా బ్లాక్ ఉంటుంది కానీ కింద దాంట్లో బ్లాక్ ఉంటుంది కానీ టూ వైప్ రెండు వైపులా యాడ బ్లాక్ ఉంటుంది. ఇది క్యూబాయిడ్ అనుకుంటే ఇక్కడ ఈ సైడ్ ఉండాలంట, ఇట్లా ఉంటుంది కదా అతుక్కొని మనకు ఈ సైడ్ ఉండాలంట బ్లాక్ రెండు వైపులా, రాదు జీరో అనే అదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకు ఇక్కడ పైన కింద కలర్ ఒకటేగా వేసాం కానీ పక్క పక్కన వేయలేదు కాబట్టి. నెక్స్ట్ ఇది దీనికి ఇలాగా అడుగుతారు క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ దీనికి సంబంధించి ఇంకో క్వశ్చన్ చూద్దాము. చూస్తే మనకి ఇక్కడ దీన్ని ఎన్ని భాగాలుగా విభజించాలని కూడా వాళ్ళు ఇస్తారండి. ఇవెంత ఈ గణాన్ని 216 సమాన భాగాలుగా విభజించాము అయితే ఒకవైపు నలుపు ఒకవైపు పింక్ ఉన్నటువంటి, అంటే ఇలా ఉంది కదా బాక్స్ నేను చెప్పినట్టుగా ఇంతకుముందు, ఇలాగా ఈ సైడ్ నలుపు ఈ సైడ్ పింక్ అలాగ ఉండేటివి రెండు ఎలా ఎన్ని ఉంటాయి అని అడుగుతారు. ఇక్కడ చూస్తే మనకు సెకండ్ క్వశ్చన్, ఇది మోడల్ నే చూసుకుందామండి. ఇలా విడదీయడం కూడా వాళ్ళే ఇస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే 3 కలర్స్ ఉన్నాయి. సో S3 ఈక్వల్ టు, అంటే సైడ్స్ 3 ఈక్వల్ టు 216 వేసుకోవాలి. క్యూబ్ అంటే మనకి ఈ పక్కకి వెళ్ళిపోతుంది 216 అండి. 216 ఏ క్యూబ్ తో వెళ్ళిపోతుందో చూడాలి. చూస్తే ఇక్కడ 6 × 6 = 36, 36 6 ఏమవుతుందంటే 216 అంటే 6 క్యూబ్ అండి. ఇక్కడ చూస్తే క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకు సైడ్ ఈక్వల్ టు 6 వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ 6 భాగాలుగా విడింది అని అర్థం. ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ 6 భాగాలు 1, 2, 3, 4, 5, 6 ఇలా కూడా 1, 2, 3, 4, 5, 6 ఇలాగ మనకు నెంబర్ ఏదైతే చూసుకోవాలి దానికి క్యూబ్ రూట్ వేసుకొని మనం ఇలా చేసుకోవాలి. ఎందుకంటే 3 కలర్సే కదా ఇక్కడ తీసుకున్నారు వాళ్ళు, బ్లాక్ పింక్ సైడ్స్ అనేవి 3 తీసుకున్నారు గ్రీన్. సో ఇలాగ మనం 3తో చేసుకుంటాము. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ పైన అంతా బ్లాక్ ఈ పక్క పింక్ కదా, సో ఇక్కడ చూస్తే మనకు వాళ్ళు 2 మాత్రమే అడిగారు. ఇక్కడ మనకి 2 మాత్రమే వచ్చేవి ఏముంటాయి, ఈ మధ్యలోటి 1, 2, 3, 4 ఏమైతే ఉన్నాయో ఈ మాత్రమే ఉంటాయి. మళ్ళీ ఇది రాదు, ఈ సైడ్ ఈ మూలు ఉన్నట్టు రావండి, ఎందుకంటే ఇంకొక కలర్ జాయిన్ అయి ఉంటుంది కదా దాంట్లో. ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ కూడా అటాచ్ అయి ఉంటుంది, సో అది తీసుకోకూడదు. ఓన్లీ ఇక్కడ ఇక్కడ 4 అనేది ఉంటాయి. 6 భాగాలలో ఈ పక్క 1, 2, 3, 4 ఉంటాయి. కింది పక్క ఉంది కదా, ఈ కిందది ఇది బ్లాకే ఇది పింక్. సో 1, 2, 3, 4 1, 2, 3, 4 ఇక్కడ మనకు పైన 8 కింద 8 మొత్తానికి ఎంత, 8 + 8 = 16 16 ఉన్నాయండి. ఒకవైపు నలుపు ఒకవైపు పింక్ ఉండేటువంటి అతుక్కొని ఉండేటువంటివి అలాగా ఎలా ఎలా అదే పక్క పక్కన ఉండేటివి ఎలా ఎన్ని ఉన్నాయంటే మనకు 8 + 8 = 16 ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కలర్స్ బేస్డ్ తీసుకుంటే. ఇక్కడ మనకి ఇవైతే నెంబర్ బేస్డ్ అనుకోవచ్చు. ఇదండి మన నుంచి ఇంకొక కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దామండి. ఇలాగా నెక్స్ట్ ఇక్కడ బాక్స్ ఇలా ఇస్తారు, థర్డ్ బాక్స్ లో క్వశ్చన్ మార్క్స్ ఇచ్చారు కదా, 3, 2 క్వశ్చన్ మార్క్స్ అనేటివి ఇస్తారు, అక్కడ ఏం అక్షరాలు రావాలి అని చెప్పి. ఇక్కడ చూడండి గమనించండి, ఇక్కడ ప్రతిసారి డైస్ ఉండాలనే కాదు, ఇక్కడ చూడండి నెంబర్స్ బదులు ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ లాజిక్ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. బి బి తర్వాత ఏంటి, సి ఏ బి సి డిఈ చదువుకుంటూ పోతాం కదా, అలాగా ఏ బి తర్వాత సి డి అండి, తర్వాత ఈ ఎఫ్ జి తర్వాత హెచ్. చూస్తే మనకు 2-2 గ్యాప్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాము జే తర్వాత కే ఎల్ ఎం ఎన్ ఉంది, ఎన్ ఓ పి క్యూ
అనేది ఉంది. ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడేమో 3 ఉన్నాయి ఇద్దరి మధ్య. సో ఇక్కడ చూద్దాము, ఎఫ్ జి హెచ్ ఐ జే, ఇక్కడ కే ఉండొచ్చు, ఎల్ ఎం ఎన్ ఓ, ఇక్కడ పి ఉండొచ్చు. సో ఈ మోడల్ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది డైస్ ప్రాబ్లమ్స్ లో, ఇలా కూడా అడుగుతారు. ఇక్కడ చూస్తే మనకు కే పి అనేది రైట్ ఆన్సర్, కే పి. సో ఇలా కూడా అడుగుతారు. నెక్స్ట్ సెకండ్ మోడల్ చూద్దాం. ఇలా నెంబర్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సో ఈ విధంగా కూడా అడగచ్చు. అందుకే ఫస్ట్ అది బేసిక్ నేర్చుకున్నాం. ఇక్కడ చూస్తే ఒక డైస్ కి సంబంధించి 3 పొజిషన్స్ ఇచ్చారు కదా, దీన్ని కనుక పేపర్ లా ఓపెన్ చేశామంటే కింది 4 ఆప్షన్స్ లో ఏది వస్తుంది అని అర్థం. ఇక్కడ ఒకసారి ఇది మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇక 6 అనేది ఓపెన్ లో ఉంటే ఒకవేళ ఏమవుతుంది, 6 అనేది పైన వస్తుంది, మళ్ళీ దాని తర్వాత కింద వస్తుంది, ఇదైతే మనకు సైడ్ 4 వస్తుంది. సో ఒకటి ఏమో వచ్చింది, 6 2 4. ఇక్కడ మోడల్ ఎక్కడ ఉందో చూసుకుందాం. 6 2 4, ఇక్కడ మనకు ఒక పాచిక తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ చూడండి, పక్క పక్కనే 6 2 4 రావాలి. మర్తేసినప్పుడు ఏమొస్తాయి, ఇది వచ్చేటట్టు ఉంది 6 2 4. చూడండి, ఇది ఈ పక్కకు మడత, ఇది పై నుంచి కిందికి మర్తేసుకుంటే 6 2 4 కరెక్ట్ గా పక్క పక్కన వస్తాయి. ఒకవేళ మీకు ఎగ్జామ్ సెంటర్ లో కనుక ఈ క్వశ్చన్ వచ్చిందంటే ఏం చేస్తారంటే, అక్కడ రఫ్ పేపర్ ఇచ్చింటారు కదా, రఫ్ పేపర్ ని ఇలాగా రాసుకొని చించేసి ఏమైనా ట్రై చేయొచ్చు మీకు. అట్లయితే టైం సేవ్ అవుతుంది ఈజీగా. ఇంకొక హింట్ చూడండి, ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి మోడల్స్ ఇక్కడ 2 సేమ్ గా ఉన్నాయి, 2 2, అంటే ఇక్కడ ఒక సైడ్ 6 4 అయినప్పుడు ఇంకో సైడ్ ఏమవుతుంది, 1 3 అవుతుంది, 1 3 అవుతుంది. దీనికి ఎదురుగా ఏముండాలి అప్పుడు, 1 2 3 4 6 వచ్చింది, ఇంకా 5, అంటే దీనికి ఎదురు ముఖంగా 5 ఉండాలి. సో ఇలా చూస్తే మనకు ఈ సెకండ్ మోడల్ ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, 2 5 అనేటివి అభిముఖాలండి, అంటే ఎదురెదురుగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఈ సైడ్ ఎక్స్ట్రా పీసులు వచ్చాయి కదా, ఇవి ఏంటివంటే అభిముఖాలు. ఇక్కడ 4 4 పీసులుగా ఇలా 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 మట్టేస్తావు, ఈ పక్క మిగులుతాయి, అంటే ఎదురు ఎదురుగా ఉండేటివి. ఎదురు ఎదురు ఉన్న వాటిల్లో 2 5 ఏది వచ్చిందో చూసుకోవాలి, ఇంకా 2 5. సో ఇలా కూడా మనకు థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఇలా చూసుకోవచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి మెథడ్ అయితేనే చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఒక సైడ్ తీసుకున్నాం 2, ఇక్కడ మనకు 2 ఉంది కాబట్టి ఒకే సైడ్ తీసుకున్నాం. ఒక సైడ్ 6 4 అయినప్పుడు ఇంకో సైడ్ 1 3 అవుతాయి, ఇంకో సైడ్ ఏమవుతుంది, మిగిలిన నెంబర్ అంటే 5 అనేది ఉంటుంది. ఇక్కడ ఎదురు ముఖాలు 5 అయినప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇంకెక్కడ ఉంది ఎదురు ముఖాలు 5 గా 2 5 గా, సో ఇది ఒక్కటే ఉంది. సో ఇది ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకొని తర్వాత ఇవే మనకు అభిముఖాలని తెలుస్తున్నాయని చెప్పి చూసుకోవాలి. నెక్స్ట్ మోడల్ చూద్దాము. క్రింది పటాల నుంచి ఎల్లో రంగును ఎదురుగా వచ్చు రంగు ఏది. ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఎల్లో ఉంది, బ్లూ ఆరెంజ్ కింద ఉంది. ఓకే, ఎల్లో ఉంది, ఆరెంజ్ పింక్ ఈ సైడ్ ఉన్నాయి. మీకు చూస్తే ఎల్లోని దీనికి సమానంగా తిప్పుకోండి. తిప్పుకుంటే ఏమవుతుంది, ఇప్పక్కడ ఎల్లో ఉన్నట్టు తిప్పుకుంటే దీన్ని ఈ సైడ్ ఆరెంజ్, ఈ కింద సైడ్ పింక్ అవుతుంది. ఇక్కడ చూస్తే దీనికి ఎల్లో, ఈ సైడ్ బ్లూ, ఈ కింది సైడ్ ఆరెంజ్. ఇక్కడ చూసినా కూడా ఎల్లో బ్లూ రెడ్డే ఉన్నాయి, ఇక్కడ ఎల్లో బ్లూ సారీ ఎల్లో రెడ్ పింకే ఉన్నాయి. ఇక్కడ అన్ని ఎల్లోకి పక్క పక్కనే ఉన్నాయి, కానీ ఎదురుగా లేనిది ఏది, ఇంకా పర్పుల్ ఒకటి ఎదురుగా ఉన్నట్టు, అంటే పక్క పక్కన లేకుండా ఉందంటే దానికి ఎదురుగా ఉన్నట్టు కదా, ఎల్లోకి ఎదురుగా ఉన్నట్టు మొహం అనేది. ఎందుకంటే పక్క పక్కన అన్ని ఇవన్నీ కవర్ అయిపోయాయి. సో ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. పర్పుల్ కలర్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఎదురుగా ఉండేది ఎల్లోకి ఎదురుగా ఉండేది. ఈ కింది పటాల నుంచి 3 ఎదురుగా వచ్చే అంకేది. ఇక్కడ కొన్ని 4 పొజిషన్స్ ఇచ్చారు ఒక్క పాచికనే, ఇక్కడ 3 ఎదురుగా ఏది రావచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మనకు ఒకటి బేస్ గా తీసుకోండి, ఇక్కడ చూడండి సేమ్ పొజిషన్ ఉంది కదా, సో ఇది బేస్ తీసుకుందాం. సేమ్ పొజిషన్ ఉండేటివి బేస్ తీసుకుందాము. ఒక పక్క 2 ఒక పక్క 6 ఉందంట, ఒక పక్క 6 1, అంటే ఇదే రిపీట్ 6, అంటే ఇంకా 2 సైడ్స్ ఏమవుతుంది, ఒక పక్క 1 ఉన్నట్టు అర్థము. సో ఈ పాచికను కూడా అనాలిసిస్ చేసేసాము. నెక్స్ట్ చూద్దాము, 3 1 5. ఇక్కడ చూస్తే మనకు 3 అనేది ఇక్కడ ఉంది, ఓకే, దీని పక్కనే 1 ఉంది, ఓకే ఇది సరిపోతుంది. దీనికి ఈ పక్కన మనకు 5 ఉంది, అంటే 3 కూడా 3కి పక్కనలో 5 ఉంది, అంటే ఈ సైడ్ ఇంకా మిగిలింది ఆ సైడే కదా, ఆ సైడ్ ఒకటి 5 ఉన్నట్టు. ఇంకా మిగిలింది ఏంటి మనకు, అవి పైన ఎదురుగా ఉండేది మనకు అడిగేది కూడా అదే, 1 2 3 అయిపోయింది, 4 ఒకటి ఉంది, ఇంకా 5 6, అంటే 4 అనేది ఎదురుగా ఉంది. సో ఇలాగా డయాగ్రామ్స్ బేస్ చేసుకుని ఇలాగా అనాలిసిస్ చేసుకోవచ్చు. 3 ఆప్షన్ 3, అంటే 4 అనేది ఎదురుగా ఉంది, 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక పాచికను 4 సార్లు విసిరి ఆ 4 భంగిమలు కింద చూపిన విధంగా ఉంటే 2కు అభిముఖంగా ఉండే అంకేది. అభిముఖం అంటే ఏంటో కాదు, ఎదురుగా ఉండడము అని చెప్పే అర్థము, ఎదురుగా ఉండడము. ఇక్కడ కూడా సేమ్ మోడల్ తీసుకుందాము.
ఇది కూడా అంతే అండి. రెండును బేస్ తీసుకొని పక్కపక్కన సంఖ్యలు కనుక్కున్నామంటే దానికి ఎదురుగా ఉండేది ఏదో మిగిలిండేది అదే అవుతుంది. ఇక్కడ 2 బేస్ తీసుకున్నాము, 6 4 అండి. 6 ఒక పక్క, 4 ఒక పక్క అయిపోయింది. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ 2 బేస్ తీసుకున్నావు, 4 3, అంటే 4 ఇక్కడ మనకు సరిపోయింది. 3 అనేది కూడా దానికి పక్కల్లోనే వచ్చింది, అంటే ఇక్కడ కింద సైడ్ రావచ్చు, ఎందుకంటే ఈ 3 పక్క పక్కనే ఉన్నాయి కదా. సో అలాగా నెక్స్ట్ ఇంకా ప్లేస్ ఉండేది, ఇది మిగిలింది, ఎదురుగా ఉండేది మనం కనుక్కోవాలి ఈ 2. నెక్స్ట్ 3 5 4, 3 5 4, ఇక్కడ 3 4 ఉంది, ఇక్కడ 5. మనకి ఇక్కడ కొంచెం డౌట్గా 5 అనేది డౌట్గా ఉంది కదా, సో కొంచెం పక్కన పెట్టుకుందాం ఈ పాచికని మాత్రము. 1 3 2 2 మనకు సరిపోయింది, ఓకే. 3 అనేది కూడా మనకి సరిపోయింది. 2కి పక్కనే ఉంది అనుకోని, సో అంటే 2కి పక్కనే అనుకోని ఇంకో ప్లేస్ 1 ఒకటే ఇంకా మిగిలింది. ఈ పక్క అన్ని ఫిల్ అయిపోయాయి. ఇంకా దీంట్లో లేనిది ఏది? 1 2 3 4 5 6, అంటే 5 అనేది ఎదురుగా ఉంటుంది. సో ఇలాగా ఎదురు సంఖ్య ఏదంటే 5 అండి. ఇలా కూడా ఇలాగా కనుక్కోవాలి. ఆల్మోస్ట్ ఇవే వచ్చింటాయి, ఈ హైపీ హైకోర్టుకి ఏవైతే ఉన్నాయో ఈ మోడల్లోనే వచ్చింటాయి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.